త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయగా మార్చి 22న ఈ టోర్నమెంట్ ప్రారంభం కోసం సర్వం సిద్ధమైంది. మొత్తం 10 జట్లు 2 నెలల పాటు ఆడే ఈ టోర్నమెంట్ లో విజేత ఎవరో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. ఈ టోర్నమెంట్ లో ఒక జట్టు బలంగా ఉంది, మరో జట్టు బలహీనంగా ఉందని చెప్పే అవకాశమే లేదు. ఎందుకంటే దాదాపు అన్ని జట్లలో స్టార్లతో కూడిన లైనప్ ను ఆయా యాజమాన్యాలు సిద్ధం చేశాయి. అయితే ఈసారి ఐపీఎల్ లో ఒక ఆటగాడు అసలైన విధ్వంసం ఎలా ఉంటుందో చూపిస్తాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అందరిలాగే నేను కూడా ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. ఈసారి ఎవరు ఛాంపియన్ గా నిలుస్తారన్న ఆతృత అందరిలోనూ ఎక్కువైంది. ఈసారి ఐపీఎల్లో ఒక ఆటగాడు విధ్వంసం సృష్టిస్తాడు అనిపిస్తుంది. ఆ ఆటగాడే రోహిత్ శర్మ. ఎందుకంటే మొన్నటి వరకు ముంబైకు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇకపై కెప్టెన్సీ భారం లేకుండా, ఒత్తిడికి లోను కాకుండా యథేచ్ఛగా పరుగులు బాదగలడు. అతడు ఎంత గొప్ప ఫామ్ లో ఉన్నాడో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లోనే చూస్తాం. కెప్టెన్ గా ఉన్నంత కాలం అన్నిటికీ తానే సమాధానం చెప్పాల్సి రావడంతో ఒత్తిడి ఉండేది, కానీ అది ఇప్పుడు లేదు. కాబట్టి ఈసారి రోహిత్ శర్మ నుంచి ప్రత్యర్థి జట్లకు చాలా ప్రమాదం పొంచి ఉందని మాత్రం చెప్పగలను. కాబట్టి రోహిత్ సునామీని అడ్డుకోవడం ఈసారి ఐపీఎల్లో బౌలర్లకు సాధ్యం కాకపోవచ్చని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.